తెలుగు సినిమా అభిమానులకు నందమూరి అభిమానులందరికీ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కాస్త అడ్వాన్స్గా వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 20 తేదీ నుంచి థియేటర్లను రూల్ చేయడానికి మనమందుకొచ్చేస్తున్నారు రూలర్. మరి ఈ సినిమా డిసెంబర్ 20 తేదీన ఎక్స్క్లూజివ్గా మనందరి కోసం రిలీజ్ అవుతున్న సందర్భంగా ఐ హ్యావ్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు లెజెండ్స్ విత్ మీ. సో వాళ్ళకి హలో చెప్పేద్దాం, రూలర్ విశేషాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా టు స్టార్ట్ విత్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు, నమస్కారం అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్, గ్రేట్. అండ్ అలానే కేఎస్ రవికుమార్ గారు, హలో సార్, నమస్తే. అండ్ సి కళ్యాణ్ గారు, బాగున్నారండి? ఇండస్ట్రీ బాగున్నట్టు. నిజమేనండి, అబ్సల్యూట్లీ వెల్ సెడ్. అండ్ మీ ముగ్గురిని ఇలా చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు, మళ్ళీ ఇంకోసారి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది. మిమ్మల్ని ఒక్కళ్ళు చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు, నాలుగు కళ్ళు పెట్టుకున్నాను. మూడు మొరాలకు బాగా అందుకన్నా. ఓ మై గాడ్ సార్, ఎలా అనిపిస్తుంది కాంబినేషన్? మళ్ళీ ఇంకోసారి చిరిగిపోతుంది. బాగుందండి, బ్రహ్మాండం, వెరీ హ్యాపీ. ఇంత తొందరలో అంటే నేను జయసింహ చేశాను, కేశవ కుమార్ గారి డైరెక్షన్లో, అది కళ్యాణ్ గారి నిర్మాతగా. అది కళ్యాణ్ గారి బ్యానర్లో రెండో సినిమా, ముందు పరమవీర చక్ర, తర్వాత రెండో సినిమా. మూడు అదే, ఇది మూడు. జయసింహ గురించి చెప్తున్నాను, జయసింహ రెండో సినిమా, తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, తర్వాత మహానాయకుడు చేయడం, ఆ తర్వాత వెంటనే మా కాంబినేషన్ మళ్ళీ అంతా అంత కాకలి కాకతాళీయం యాదృచ్ఛికంగా జరిగిందంతా. చాలా సంతోషంగా ఉంది, వెరీ హ్యాపీ. వెరీ హెల్తీ అండ్ హ్యాపీ కాంబినేషన్. అబ్సల్యూట్లీ, చూస్తుంటేనే అర్థమవుతుంది అది. ఎవ్రీ టైం కూడా ఆ కాంబినేషన్ అలా వర్కౌట్ అవడం. అండ్ కళ్యాణ్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది థర్డ్ మూవీ విత్ బాలకృష్ణ గారు అగైన్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ అమ్మా, ఎందుకంటే ఆయన సడన్గా పిలిచి సినిమా చేయంటే చేయటానికి సిద్ధంగా ఉండి చేయటమే నా డ్యూటీ. అంటే నా సొంత బ్యానర్తో సమానం, బ్యానర్ ఆయన మా బ్రదర్తో సమానం. ఎన్నో సందర్భాల్లో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు సోదరుడు అని, అక్కడ తెలుస్తుంది. అలాగే మా డైరెక్టర్ గారు అంటే ఒక అండర్స్టాండింగ్, ఫ్యామిలీ అండర్స్టాండింగ్, ఒక ఫ్యామిలీలో డిస్కస్ చేసుకున్నట్టే ఉంటుంది ఎవ్రీథింగ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ కాంబినేషన్లో ఎన్నిసార్లైనా చేయటానికి నేను సిద్ధం. సో రూలర్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం కళ్యాణ్. ఇప్పుడే కాబట్టి అప్పుడు రేపు మంచి రోజు అంటే ఈరోజు ఫోన్ చేసి కళ్యాణ్ గారు మొదలు పెడదామంటే రేపు అందరినీ సమాహిత పరిచేస్తారు పొద్దున్న కల్లా, రేపు బాగుంది ముహూర్తం చేసేద్దామండి. నిజమేనండి. సో రవికుమార్ గారు మీరు చెప్పాలి అంటే బేసికలీ ఒక డైరెక్టర్కి ఒక సినిమా చేసిన తర్వాత ఓకే ఈ యాక్టర్తో చేసేసాను, చెక్ లిస్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక దానికి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటారు. బట్ మీరు బాలకృష్ణ గారితో కంటిన్యూస్గా సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ ఆయన ఎనర్జీకి అట్రాక్ట్ అయ్యారో బాగా? మాట్లాడేప్పుడే ఆయన ఎనర్జీ ఎక్కువ నాకు వస్తుంది. ఆ ఎనర్జీ ఎవరు ఉంటే అందరూ ఎనర్జీ వస్తుంది, అలా మాట్లాడుతున్నారు అప్పుడు ఎప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ to work with him again. And thanks for both of them for calling me again for their same combination. Fantastic sir. అయితే రూలర్ టైటిల్ రాకముందు బాలకృష్ణ గారు మమ్మల్ని అందరినీ బాగా అట్రాక్ట్ చేసింది మాత్రం మీ లుక్. ఫస్ట్ టైం రిలీజ్ అవ్వగానే ఎవరు అసలు బాలకృష్ణ గారు కాదు 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 ఎవరు అసలు ఇది అని చెప్పి చాలా వెయిట్ చేసి మళ్ళీ జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేసి చూస్తూ ఉన్నాం పిక్చర్స్ ని, అట్రాక్ట్ చేసేసారు నిజంగా ఒక్కసారి. అంటే మనిషిలో ఆ ప్యాషన్ అనేది ఉంటే ఇంత చేంజ్ అవుతారా అనిపించింది. సో మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఎలాగైతే అప్పుడు జానకి గారు మొదటి సినిమా షౌకర్ అయితే షౌకర్ జానకి గారిని పిలవడం మొదలుపెట్టారు. అలాగే అలాగే మన సమరసింహారెడ్డి జయప్రకాష్ రెడ్డి గారిని వీరరాఘవరెడ్డి అని పిలుస్తారు, ఇప్పటికీ బయట కనపడితే ఆయన పేరుతో పిలవరు ఎవరు, ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తారు. అలాగే లారీ డ్రైవర్లో జయలలిత గారిని బోరింగ్ పాప ఇప్పటికీ బయట కనపడతాయి. సో అలాగే ఇప్పుడు నన్ను అందరూ టానీ స్టాక్ అని పిలవడం మొదలుపెట్టారు. సో నన్ను నా పేరు నన్ను నేను మర్చిపోయేలా అందరు బాగుంది, నేను వెరీ హ్యాపీ. ఆయన కష్టపడి అసలు అనేసి గంటలు ఎక్సర్సైజ్ చేయటం అది చేయటం, లేట్ నైట్ వచ్చినా కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 గంటలకంతా లేచి అంటే ఎమండ్రస్ అండి. నాకు తెలిసి ఇప్పుడుండే హీరోల్లో ఎవరు అంత కష్టపడి మనం చేయాల్సినంత అవసరం లేదు. ఇట్స్ ఏ గ్రేట్ అంటే చాలా మంది అంటున్నారు ఏదో సీజిల్ చేయించారా, సాక్ష్యం చేయించాను లేకపోతే బేరియాట్రిక్ లేకపోతే ఫోటో స్టూడియోనో
లేకపోతే అదే సీజీనో ఏదో అని ఒకసారి బయట కనపడేసరికి వాళ్ళకి అర్థం కాల. బట్ నిజంగానే టైం పట్టిందండి సింక్ ఇన్ అవ్వడానికి. టక్క ఓకే చేసాం అయిపోయింది, ఎంత రెండు నెలలకి స్టార్ట్ చేసాం పిక్చర్ సబ్జెక్ట్ ఓకే. ఇప్పుడు చెప్పే కదా రేపు సినిమా అంటే ఓపెనింగ్ అంటే సో అంతే రెండు నెలల్లో టక 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 అనుకున్నాం వెళ్ళిపోయాం సెట్స్ కి. హ్యాట్స్ ఆఫ్ సార్ సీరియస్ గా, ఆ డెడికేషన్ కి నిజంగా ఎవరికి సాధ్యం కాదేమో కళ్యాణ్ గారు చెప్తున్నట్టు. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత తెలుసుందండి, ఎందుకంటే 5 నెలల్లో ఈ సినిమాని 5 నెలల్లోనే తీసారా లేకపోతే ఇంత ముందు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ షూటింగ్ చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఒక హీరో 100 రోజులు కంటిన్యూస్గా అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని సాంగ్స్ కంటిన్యూస్గా గ్యాప్ ఇవ్వకుండా చేయటం అనేది ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరు చేయరు. ఎందుకనంటే నేను అందరితోనూ చూస్తున్నాం కాబట్టి. అట్ ద సేమ్ టైం ఆ డైరెక్టర్ గారు అసలు నిజంగా పగల షూటింగ్ చేసి రాత్రి లైటింగ్ చేసి ఏదో ఎప్పుడో మా గురువుగారు 4 సినిమాలు ఒకటేసారి జరుగుతుండేటప్పుడు చూసేవాడిని ఆయన్ని. ఆ తర్వాత మళ్ళీ రవికుమార్ గారు, కానీ ఆయన మాత్రం ఒకటి రిక్వెస్ట్ చేశారు, కళ్యాణ్ నెక్స్ట్ టైం ఇలాంటి సినిమా ఇలా టెన్షన్ పెట్టి నాకు సినిమా పెట్టండి. కానీ సార్ ఎప్పుడు చూడ చూడ గుర్తుందా నల్ల సాపాటు నల్ల వేడి కొట్టిస్తేనే ఇస్తారు. చెప్పకూడదు ఇక 10 మంది కలిపి బుర్రలు చెడ కొడతారు, కన్ఫ్యూజ్ అవుతాము. వేడి వేడి కొట్టిస్తేనే అసలు ఇలాంటి ఎన్ని షాకులు ఉన్నాయి సినిమాకి. నాలుగు ఫినిష్ చేయడం, నేను ఇలా కనపడడం ఏంటి అర్థం కావట్లేదు. ఆ లొకేషన్స్ అయితేనేమి బ్యాంకాక్ అటు మున్నారు కేరళలో ఇవన్నీ షాకే. అన్ని కూడిన ఒక ప్లాటర్ ఇస్తున్నాం అన్నమాట. 5 యాక్షన్ ఎపిసోడ్స్, మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్, 5 యాక్షన్ ఎపిసోడ్స్ తెలుస్తుంది. రియల్ గా ఈ సీజీలు చేసేవాళ్ళు కానీ టెక్నికల్ అందరూ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అయితేమి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేమి షూటింగ్ చేసేసి వెళ్ళిపోవటం వేరు. మామూలుగా షూటింగ్ అయిపోయిన తర్వాత 1-3 నెలలు టైం ఉంటే కానీ ప్లెజెంట్గా చేయలేము, దాన్ని 1 మంత్లో ఫినిష్ చేసాం. కానీ 2 నెలల నుంచి అది ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. డైరెక్టర్ గారు ఒక పక్క షూటింగ్ చేస్తున్నారు, నైట్ ఎడిటింగ్ చేస్తున్నారు, దాన్ని మళ్ళీ మేము డబ్బింగ్లు చేస్తున్నాం. నిజంగా బాలకృష్ణ గారు ఈ సినిమాకి వెళ్ళినన్ని సార్లు డబ్బింగ్ థియేటర్కి ఏ సినిమాకి వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఆయన వన్స్ ఒకసారి వెళ్తే 2 రోజుల 3 రోజుల 4 రోజుల ఫట్ మన్ ఫినిష్ చేసేస్తారు డబ్బింగ్. ఎందుకనంటే మేము గ్యాపులు ఇచ్చి చేసుకుంటా ఉంటే అక్కడ వర్క్కి డిలే కాకుండా ఫుల్ ఆయన కోఆపరేట్ చేసి, బాబుగారు ఇది ఈ రీల్ రెడీ అయింది బాబుగారు పద వచ్చేస్తున్నానని చెప్పి ఇక్కడ డబ్బింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock డబ్బింగ్ చెప్పి షూటింగ్కి వెళ్ళి 7 o'clock అటెండ్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఇంతకన్నా ఏం వినాలి సార్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అన్ని కాంప్లిమెంట్స్ కూడా వింటూ ఉండాలి. అన్ని సినిమాలు ఆడాలి, అందరు నిర్మాతలు ఏదో 2-3 కాదు. ఇండస్ట్రీ అన్నప్పుడు అందరూ రావాలి. ఇప్పుడు నాన్నగారు అలా అయితే సీజన్ ప్రొడ్యూసర్స్కి కొత్త వాళ్ళు కూడా సునీత వాళ్ళు వీళ్ళకి కూడా ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీ 3 పువ్వులు 1000 కాయల ఉందంటే అది ఆయన పెట్టిన విఖ్యాతి. నిజమే, ఆయన అడుగుజాడల్లో నడవడమే. డైరెక్టర్లు కానివ్వండి, ఇప్పుడు నిర్మాతలు కానివ్వండి, ఎక్కువ సినిమాలు చేస్తే మనకి ఎక్కువ మందికి ఉపాధి. ఉపాధి అంటే అది సాంకేతిక నిపుణులు కావచ్చు, అలాగే నిర్మాతలు కావచ్చు, వాళ్ళకు కూడా అవకాశం. ఇంకా మంచి మంచి ఎక్కువ వైవిధ్యమైన సినిమాలు మెయిన్గా అది చేయగల ఒక అంటే ఇప్పుడు ఇది ఉంది వైవిధ్యమే. గెటప్ ఒక కమర్షియలే, సినిమా కమర్షియలే, చాలా ఇంకా ఎన్నో అందించగలుగుతాం. ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుంది డెఫినెట్గా కళా, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇండస్ట్రీ హెల్తీగా ఉండాలని కోరుకునే వ్యక్తి. ఆయన ఇండస్ట్రీకి తలలు 4 లాంటి మనిషి. ఆయన ఎన్నో ఒక కార్మికుడు ఒక శ్రామికుడు ఆయన ఇండస్ట్రీకి. సో అది అలానే కంటిన్యూ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అండ్ రవికుమార్ గారు మీరు చెప్పండి, అసలు బాలకృష్ణ గారిని ఆ లుక్లో చూడాలన్న ఐడియా ఎవరిది ఫస్ట్? ఐడియా కాదు, ఆయన డెడికేషన్లో ఆయన అలా చేశారు. అది హీ వాంట్స్ టు బికమ్ ఫిట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే, ఒకరోజు అన్బరి ఫైట్ మాస్టర్ ఉన్నారు, సో అన్బు షార్ట్ అన్ని చేసుకుని సడన్గా ఇలా చూసి అలాగా ఉండిపోయాడు. అయ్యి సార్, ఏ సార్, నాకు షాక్ అయింది, ఏంటి ఈయన వేరేదో అనుమానంతో వచ్చి వేరేదో జరిగితే ఎలా రియాక్షన్ ఇస్తారు అలా చేస్తే, ఎలా సార్ ఎప్పుడు పోయిటారు,
என்ன சார் இவ்வளோ ஆகிட்டார் சார், இன்னும் சின்ன பையன் மாதிரி வராரு சார், சின்ன பிள்ளை வச்சுனாரு. ஆனால் ஆஃப்டர் லாங் டைம் இஸ் லுக்கிங் வாழ்ந்து கவலரு அதே சினிமா அந்த நாக்கு எப்படி ராம் லக்ஷ்மணு அன்பு அருவி கவலரே ராம் லக்ஷ்மணு அன்பு அருவி. So that shock reaction, that is enough. I told that this is a real reaction for from audience. An audience reaction laga. So that type of hard worker not only in picture actually, but even for his own soul he is working hard, no? For there should be some interest actually for everybody, not only to act, to look after their own body. So that interest he got very much. Aithe Balakrishna garu first ala chudagane mi first reaction enti? What was your first reaction when you saw him? Sir, yen sir idu ila aipoyaru ya ullu ullu baaleda sir, daily exercise sir, after long time I am saying when we are sitting for that discussion that the first day when I said sir yen sir em ila aipoyaru sir idu picture kosame sir idu chestunnam sir. Oh my god, daily morning from 3 o'clock till then, he two times evening also again. And even diet also, no, sir? You control your diets, everything. Rice, total management. Oh. Sir, I diet menu went to Vellet Apodok, sir. I don't want to eat it. I don't want to eat it. I don't want to eat it. I think the title is Nagane, sir, Kalyan Garu. Ruler Anagane, Balakrishna Garu, I don't want to set it up. I don't want to decide. Because that's the family. రూలర్ అనే టైటిల్. సో మీకు ఎంతవరకు యాక్ట్ అనిపించింది సార్? ఇది యాక్చువల్గా ఆ టైటిల్కి కానీ ఆ లోగో అన్నీ అలా కుదిరినాయి. ఎందుకంటే మాకు సెంటిమెంట్ బాలకృష్ణ గారు అనగానే సింహం ఉండాలి. దీనికి ఏంటంటే ఆ నాలుగు సింహాలు అనేది కొట్టొచ్చినట్టు కనిపించేటటువంటి లోగో కుదరటం, అవి మమ్మల్ని చాలామంది డిస్కస్ చేశారు. నన్ను అడగను కూడా అడిగారు పోలీసులు, రేపు ఉదయం అబ్జెక్షన్ పెడతారేమో, మీరు రూరల్ బ్యాక్ సైడ్ ఆ లోగో పోలీస్ లోగో వేశారు ఇది అని అంటే నేను చాంబర్కి లెటర్ కూడా ఇచ్చాను. అలాంటిది ఏదైనా మీకు ఇబ్బంది కలిగితే నేను వాళ్ళకి ఆన్సర్ చెప్తాను, ఈ సినిమాలో అలాంటిది ఏమీ లేదు, అసలు పోలీస్ పవర్ ఏంటో కరెక్ట్గా ఉంటుంది ఈ సినిమాలో, అదే ఇది అనేది. దాని తగ్గట్టు రెండవది ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టు రైతు. అయితే ఇద్దరు హీరోయిన్లు సోనల్తో ఇది థర్డ్ టైం మీరు అనదర్ మూవీ అండ్ ఇప్పుడు వేదికతో ఫస్ట్ టైం సినిమా ఇది. మీతో మాత్రం స్టెప్పులు వేసేటప్పుడు పెద్ద టాస్కే పక్కన వాళ్ళకి. ఫస్ట్ థింగ్ డైరెక్టర్ గారు ఇవ్వడం ఏంటి, నేను ఇవ్వడం ఏంటి, ఆర్ అదర్ ఇప్పుడు సాంగ్ అయితే డాన్స్ మాస్టర్స్ అయితే ముందు కంఫర్ట్ జోన్ అండి, కంఫర్ట్ జోన్ ముందు అది ఇస్తే ఎవరైనా దిల్ ఫీల్ వెరీ టెన్షన్ లేకుండా ఉంటుంది వాళ్ళకి. బాలకృష్ణ గారి సినిమాలో సాంగులు హిట్ అయితే ఆ ప్రతి సినిమా సెన్సేషన్ హిట్టే. ఇప్పుడు జయసింహలో అలానే అమ్మకుట్టి సాంగ్ మీకు, అదే విధంగా ఈ సినిమాలో ఎరా ఎరా సాంగ్ ఒకటి, అలానే పడతాడుతాడు ఒక సాంగ్ ఒకటి, అలానే సంక్రాంతి సాంగ్ అని అసలు సాంగ్ సాంగ్కి ఒక వేరియేషన్ ఉంటుంది. ఆ అమ్మాయిలు కూడా డెఫినెట్గా చాలా బాగా కుదిరారు, రెండు క్యారెక్టర్లకి ఇద్దరు బాగా కుదిరారు, సాంగుల్లో చాలా బాగా చేశారు. అసలు వేదిక సాంగ్ అయితే అసలు సినిమాలో లాస్ట్లో వస్తుంది, కన్నులు పండగగా ఉంటుంది. అసలు వీళ్ళిద్దరు మూమెంట్స్ కానీ అసలు జోడీ కాంబినేషన్ చాలా బాగా, చాలా గ్లామరస్గా చాలా బాగా అనిపించింది. కుదిరింది ఈ సినిమాకి అన్నీ అలా రియల్గా భూమిక క్యారెక్టర్ కానీ నాగినీడి గారిది అండి, నాగినీడి గారిది చాలా గొప్ప క్యారెక్టర్. ఎందుకంటే పర్టికులర్గా ఫస్ట్ రియల్గా మా వాళ్ళు మా యూనిట్లో వాళ్ళకు కూడా నాగినీడి గారా అనుకుంటుండేవాళ్ళు. బాలకృష్ణ గారు ఫస్ట్ ఏమండి మా నాన్నగారు ఇలాగ కథానాయకుల్లో వరకట్నంలో నాగభూషణం గారిని ఇలా అలా ఉంటుంది అని అంటే డైరెక్టర్ గారికి చెప్పగానే ఆ గెటప్ చేయండి అన్నారు, చేసిన తర్వాత యాక్సెప్టెడ్ సూపర్ అని. నిజంగా ఆ సినిమాలో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్గా ఒక రైతుగా చాలా బాగా ఇమిడాడు. ఇప్పటి వరకు ఆయన
ఆ విధమైన క్యారెక్టర్ చేయలేదు. నాకు నాగినేడు కనపడితే ఒప్పుకోను నేను, కనపడకూడదు, కనపడితే ఒప్పుకోను. ఆయనకి ఇప్పుడు చోట్లు పెట్టేవి థియేటర్ ఎలా అంటాడు, నేను నాగినేడు కానీ నాగినేడు కనపడకూడదు అంటే నాకు ఆ క్యారెక్టర్ కనపడాలి. ఆ మీసం దువ్వడం కానీ అది తీసి ఆ కండు వేళ కొట్టడం కానీ నాకు ఎక్స్ప్రెషన్తో సహా అంటే ఎంటర్ గారు ముందు ఎక్కి ఆయన ముందే చెప్పండి. కానీ బాగా బాగా కుదిరిందండి. ఝాన్సీ ఝాన్సీ ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు మన రఘుబాబు గారు, ఇంకొకరు మన సప్తగిరి, సరే సప్తగిరి సెపరేట్ రఘుబాబు, తర్వాత బండరఘు బండరఘు అసలు నిజంగా సన్నగా నల్లగుంటా ఈడు జబర్దస్త్ అతను. అసలు ఆ బ్యాంకాక్ ఎపిసోడ్ అంతా అసలు పొట్ట చక్కలేదు. అంటే బాలకృష్ణ గారి సినిమాల్లో ఇంత కామెడీయా అన్నట్టు ఉంటుంది ఆ ఎపిసోడ్ అంతా. రవికుమార్ గారు, మీరు అప్పటి నుంచి మాట్లాడట్లేదు, మీకు రూలర్లో బాగా నచ్చింది ఏంటి, వాట్ ఆర్ యువర్ హైలైట్స్ మీ ప్రకారం ఏంటి చెప్పండి? పిక్చర్ ఇట్ సెల్ఫ్ ఇస్ హైలైట్. So a lot of emotional scenes are there, which I used to like it very much. So, and of course, dances. And I have to appreciate Johnny Master, because he used to create movement according to, for, he, I have to. Style ki match hai. Style ki. No, kottadu ka chayali kada. అందరం ఏదో డ్యాన్స్ చేయాలంటే ఓకే ఏదో డ్యాన్స్ కాదు, ఆయన క్రియేట్ చేస్తున్నారు, ఒక ఒక మూమెంట్ క్రియేట్ చేసి పెడుతున్నారు. అది నాకు చాలా నచ్చింది. ఈవెన్ ఇన్ జయసింహ ఆల్సో ఎడిట్ దామొకటి కొత్తదిగా ఉంటుంది మూమెంట్, అది అది అన్నీ పెడితే ఎప్పుడు చూడలేదు అలాగ మూమెంటు. ఒక చేసేటప్పుడు ఆయన కేర్లెస్, ఓకే ఒకసారి ఇంకొకసారి చూసి ఓకే వచ్చి చేస్తారు, అందరం క్లాప్ కొడతారు అక్కడ. సో అది ఆయన అలవాటు అయింది, అది ఏ మూమెంట్ అంటే ఓకే నో ప్రాబ్లం అని. సో జానీ మాస్టర్ కూడా అప్రిషియేట్ చేయాలి దానికి. తర్వాత శరంతన్ భట్, ఈ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. నిజంగా ఆ కాంబినేషన్ కూడా అసలు కంటిన్యూ అవుతూ వస్తుంది. కంటిన్యూ అవుతుంది ఫర్ హిమ్, థర్డ్ ఫిల్మ్ ఫర్ మీ, ఇది సెకండ్ ఫిల్మ్. శరంతన్ బాగా ట్రావెల్ అయ్యారు డైరెక్టర్ గారు. ఆయన ఎప్పుడైతే ఆయన కూడా అన్నారు ఇట్లా డైరెక్టర్ గారు అని మనం అనుకున్నాము, ఇట్లా కేశవ్ కుమార్ గారు డైరెక్ట్ చేసిన సినిమా అనుకున్నాము. వెంటనే ముందు వచ్చిన పేరు శరంతన్ పట్టింది, ఆయన పేరు వచ్చింది ఫస్ట్. తర్వాత అదే బాగుంటుంది అడిగి చూడండి. ఆయన ఇంకా హ్యాపీ, ఇంత ట్రావెల్ అయ్యారు కదా ఆయనతో, ఒకరికి ఒకరిని అర్థం చేసుకున్నారు. బాగా మంచి మ్యూజిక్ సెన్స్ అండి డైరెక్టర్ గారికి. అయ్యో చాలా, అసలు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఈజీ, అలాగే మా ఆర్టిస్టులు కూడా చాలా ఈజీ ఆ డైరెక్షన్ యాక్ట్ చేయడం. ఆయన చేసి చూపించేస్తాడు ఆయన. ఇక పాప ఎట్లా చేస్తారంటే మేమైనా గ్లిసరిన్ తీసుకోవాల్సి వస్తాయి మా పిల్లలు. ఆయన అసలు గ్లిసరిన్ లేకుండా నీళ్లు వచ్చేసాయి కంట్లో నుంచి. అంటే యాక్టర్ కూడా ఉన్నారు కదా సార్, చేసి చూపిస్తున్నప్పుడు గళ్ళల్లో ఆయనకి నీళ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు మాకు ఈజీ అయిపోతుంది అప్పుడు, అలాగే మాకు ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఇది నేను అనుకుంది ఎమోషన్ పారామీటర్, దాని మీద మీ స్టైల్ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయరు ఆ ఎపిసోడ్ ఫస్ట్. అసలు ఆ ఎపిసోడ్ రాగానే షాక్ అయిపోతారు వాళ్ళ అంతా. అసలు పోస్టర్ కి దానికి ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందంటే, నేను గన్ పెట్టుకుని ముందుంటాను, వెనకాల బిడ్డను పట్టుకుని అలా ఎత్తుకుని, అసలు ఆవిడకి అర్థం కావట్లేదు ఏంటి ఏం జరుగుతుంది. హెలికాప్టర్ దిగుతాడు, ఇక్కడేమో నాగలు పెట్టుకుని ఉన్నాడు, అక్కడేమో ఇన్స్పెక్టర్ డ్రెస్ ఉన్నాడు, ఇక్కడేమో తుపాకు పట్టుకుని టానీ స్టాంగ్ అయ్యేటప్పుడు వెనకాల భూమికి బిడ్డను పట్టుకుని, ఏంటి ఏం జరుగుతుంది సినిమా. అలా ఉండాలండి, ఇప్పుడు ఒక ఎగ్జైటింగ్ ఉండాలి. ఎలాగైతే మా ఈ రోజుల్లో అసలు ప్రెడిక్షన్ అనేది ఇంకా ప్రెడిక్షన్ రాయడం కూడా కాదు, చివరికి వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలిగితే ప్రెడిక్షన్ లోనే వాళ్ళు సినిమా చూసేసినట్టు ఫీల్ అయిపోతారు. అయినా అయినా మా సినిమాలకి ఎప్పుడు ఆ టోకా లేదులేండి ప్రజలు. ఎప్పుడు మా అంటే చెప్పే ఆడదన్న లైఫ్ అని, అది థియేటర్కి వెళ్ళి ఆ ఎల్లలు వేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ గుండీలు చొక్కాలు చించుకుని రంగు పువ్వులు వేస్తూ డబ్బులు స్క్రీన్ మీద పేరు చదువుతూ చూసినప్పుడే వాళ్ళకి మాస అదే కదా సార్ అసలు సిసలైన పండుగ. అదే అసలైన సిసలైన పండుగ. కానీ 3.5 నెలల్లోనే ఇదంతా చేశారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అస్సలు అర్థం అవ్వట్లేదు ఏంటి అసలు ఈ సినిమా మొత్తం చూస్తుంటే ఒక సంవత్సరం పడుతుందేమో
అనిపిస్తుంది. దీనికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటారు బాలకృష్ణ గారు? 3.5 నెలలు ఏంటి అసలు ఇంత స్టార్ నిర్మాత కండి. ఎందుకండి డైరెక్టర్ గారు ఏం కావాలన్నా అన్ని సమాయత్తపరిచి రెడీ, ఇంకా ఏ ఇప్పుడు ఏ రోజున ఏం కావాలన్నా కూడా అందుబాటులో ఉండేటట్టు అన్ని చూసుకోవటం మెయిన్గా డెఫినెట్గా నిర్మాత. తర్వాతకే డైరెక్టర్ గారు ఆయన అసలు ఎప్పుడు కూర్చుని నేను ఎరగను. ఏ ఇప్పుడు కెమెరామెన్ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఆయన ఒక వర్కాలిక్ ఈయన, ఆయన అలాగే రామ్ ప్రసాద్ ఆయన రెడీ 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 అంటుంటారు. సరే 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 ఉండు ఉండండి ఉండండి అంటుంటాడు. అయిపోయింది ఆయనకు ఊత పొందం అది రెడీ 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 టేక్ పర్చూరి టేక్ మురళి గారు టేక్ పర్చూరి మురళి సారీ డైలాగ్ ఆయన చెప్పాలి పర్చూరి మురళి గారు అంటే కూడా నేను చేస్తున్నాను డైరెక్షన్ లో ఆ చురుకుతనం అతను ఉన్న స్పార్క్ ప్లస్ నా ఫ్యాన్ ఆయన. Being a director, to come and work under another director, that itself we had to appreciate. So without any complex, any ego, he worked, he cooperated very much. So I have to appreciate that. నిజంగా ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలు అనగానే మేము ఫైట్లతో పాటు డైలాగుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీకెంత పవర్ పొగరు ఉందంటే దీన్ని పండించిన రైతుకి ఇంకెంత పవర్ పొగరు ఉంటుందో చూపించమంటావా? అల్టిమేట్ గా అల్టిమేట్ డైలాగ్ అబ్సల్యూట్లీ సార్. నిజంగా చాలా ఉన్నాయి, ఐటీలో ఉన్నాయి, ఐటీ గెటప్ ఉన్నాయి, అలాగే సరే రైతు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు రవికుమార్ గారు ఆడియన్స్కి? ఆడియన్స్కి గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నమ్మ పడం కండిప్పా థియేటర్లో దా బాగల ఆడియన్స్ అవరికి ఇన్నర్ స్మాల్ స్క్రీన్ దే అయ్య అవర అండ్ పైరసీ ఇవ్వను ఫ్యాన్స్ నేనుగా ఫ్యాన్స్ పైరసీ ని అరగటాలి. నిజమేనే మీ పైరసీ అన్న పినుభూతాన్ని మా 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 సినిమాని కాదు ఏ సినిమా సినిమానో సరే ఇండస్ట్రీ బతకాలంటే పైరసీ నాక అంటే నిన్నది ఏంటంటే ఇండస్ట్రీ బాగా ఆరోగ్యంగా ఉండాలంటే అందరి బాధ్యత కూడా అందరి హీరోల ఫ్యాన్స్ అందరి బాధ్యత. గవర్నమెంట్ ఎన్నెన్నో పాలసీస్ తీసుకొస్తుంది, వాటికి వాళ్ళకి మనం కూడా మన సహాయ సహకారాలు అందించాలి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు బాలకృష్ణ గారు మీ అభిమానులందరికీ? అందరు కూడా చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నందుకు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నందుకు ప్రేక్షకు అంటే ఇప్పుడు వస్తుంది రెస్పాన్స్ 2 గెటప్స్కి 3 గెటప్స్కి అంటే ఇటు టార్నీ స్టాక్ కావచ్చు లేకపోతే మన ఇన్స్పెక్టర్ కావచ్చు రైతు ఎంతో బాగుందని అందరూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ యొక్క ప్రయత్నం అనేది ఇది ఆగదు, ఇది నిరంతరం కొనసాగేది, అహర్నిశం కొనసాగేది. ఎందుకంటే నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయన కొత్తదనం ఇప్పుడు ఇవ్వాలని ఈ వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారో అప్పుడు ఇద్దామని కాకుండా ముందుగానే ఆయన ఇవ్వడం అంటే వీఆర్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమోడిటీ, నిత్యావసర వస్తున్నాం మేము. సో అందివ్వడం మన మన బాధ్యత. దానికి ఎటువంటి మాకు ధైర్యాన్ని ఇస్తూ సినిమా సినిమా విజయానికి విజయంతో మాకు ధైర్యాన్ని ఇస్తూ ఇంకెన్నో ఇటువంటి ప్రయత్నాలు చేయడానికి ప్రోత్సహిస్తూ మా వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి ప్రయత్నంలోనే ఇదొక ప్రయత్నం పిక్చర్ ఎలా ఉండబోతుందో అని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అంటే ఎట్లా ఉండబోతుందో కొత్తదనం ఊహించుకుని వాళ్ళు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో తప్పకుండా అలా ఉంటుంది సినిమా. అలాగే అందరు కూడా మంచి క్రిస్మస్ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా బాగుంటుంది ఇటువంటి నెక్స్ట్ ఇంకో పిక్చర్ కూడా స్టార్ట్ మనం పూజ చేసాం భయపడి సినిమా గారి డైరెక్షన్లో ద్వారకా ఫిల్మ్స్ ఇంకా దాంట్లో ఇంక ఇప్పుడు ఇంకా కొత్త ప్రయత్నం ఏం చేద్దామా అని గెటప్లో ఆలోచనలో ఉన్నాను. కదంతా ఓకే అయిపోయింది, అది అన్నీ కూడా బాగుంటాయి డెఫినెట్గా. అన్ని సినిమాలు కూడా ఆడాలి, చిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ సినిమా ఇంకా రన్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం సార్. కళ్యాణ్ గారు అంటే అది ఒక బాలకృష్ణ గారికి ఉదురుద్దండి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా 100 రోజులు 365 రోజులు ఆడేది ఆయన సినిమాలే. ఎందుకనంటే జయసింహ 365 రోజులు ఆడింది, 6 సెంటర్లో 100 రోజులు ఆడింది. అంటే 2017లో 100 రోజులు సినిమాలు చూడలే మనం, 100 రోజులు ఆడిన సినిమాలు చూడలే.
అంటే ఆయన అభిమానులకి అలాగా అలాగే మా డైరెక్టర్ గారు అంటే ఏ డైరెక్టర్ అయినా ఇప్పుడు ఉండేవాళ్ళల్లో ఏం సార్ ఫలానే అది చేద్దామండి ఇంకో రెండు సాంగులు పెడదామండి అని అంటారు. ఆయన ఒక సీను సార్ ఆ సీన్ ఏదో బాగున్నట్టు ఉంది కదా చూస్తే సార్ ఇక్కడ బాగానే ఉంటుంది సార్ మీకు 18 ముగిన తర్వాత కట్ చేసి దాన్ని పక్కన పడేస్తారు అది వేస్ట్ అవ్వద్ది అని చెప్పే డైరెక్టర్లు నాకు తెలిసి ఒక టైంలో దాసరాజరావు గారు ఉండేవాళ్ళు అలాగా ఇప్పుడు కేశవకుమార్ గారు. అసలు పైసా వేస్ట్ అవుద్ది అది సినిమాలో ఉండదు అంటే ఆయన ఎంత కళ్యాణ్ చెప్పినా తీరు హీరో చెప్పినా తీరు ఇంకోళ్ళు ఎవరినా చెప్పినా కూడా మెయిన్గా ఆయన వేస్ట్ చేయరు. బ్రాండ్ నేను నమ్మే మనిషి అది బ్రాండ్ బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది దాన్ని నమ్ముకుని నాన్నగారు అన్నారు ఏమంటే కొంచెం ముందు మళ్ళీ వెళ్దాం లేకపోతే ఊటీకి వెళ్దాం ఏది మన దేశంలోనే లొకేషన్స్ ఇవన్నీ ఎందుకు అంత దూరం ఈ గాడు ముందు పెట్టి తీయండి ఎన్టీఆర్ని అన్న కన్విక్షన్ ఒక నమ్మకం ఉండేది. ఆయన ఇప్పుడు ఆ బ్రాండ్ నమ్మే మనిషి ఆయన వ్యక్తి సార్ యాక్చువల్గా బాలకృష్ణ అంటే ఆయన సినిమాలను కూడా చూసారుగా మోర్ దెన్ కమ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ కమర్షియల్ సెంటిమెంట్ అంటే కమర్షియల్ కామెడీ అంటే కమర్షియల్ అది ట్రాజెడీ కావచ్చు కమర్షియలే. ఇప్పుడు జయసింహ ఉంది అది ఆ ఏడుపు సీన్ ఇవాళకి నేను గ్లిజర్ వేసుకోకుండా చేసిన సీన్ అది ఒకటి నేను కానీ అమ్మాయి హరిప్రియ అమ్మాయి చనిపోతుంది శివైక్యం అయిపోతుంది పరమప్ప తీస్తుంది ఆ సీన్ అద్భుతమైన సీన్ అంటే నేను అనుకో నేను కూడా డైరెక్టర్ గారు 7 గంటల నుంచి స్టార్ట్ చేసాం అందుకు సార్ సాయంత్రం బ్రేక్ పరమా స్టార్ట్ పడేసాను సీన్ రాత్రి 2 అవుతుందో అనుకున్నాం అందరం ఎవరు తెలియదు సైలెంట్ అనుకున్నాం అందరం స్టార్ట్ అయిపోయింది సీన్ 10 బ్యాకప్ అయిపోయింది హరిప్రియ గ్లిజర్ పోన్లే సార్ నాను నాకు పోన్లే ఈయన వేసుకోవాలి అంటే నాకు ఏంటంటే ఈజీ అని చేసి చూపించేస్తారు యాక్షన్స్ అన్ని వద్ద అంత మూకి సైలెంట్ అది అసలు కంట కన్నీళ్ళు పెట్టని వాళ్ళు ఉంటారు థియేటర్లో మగాళ్ళ సైతం సీను అంత అద్భుతమైన ఎమోషన్స్ 3 గంటల్లో అయిపోయింది టక్ టక్ ఎవరు నిలుతున్న వాళ్ళ టీమ్ వర్క్ ఎందుకంటే ఫస్ట్ 100% డైరెక్టర్కి నాకు ఇది కావాలి అనేది పేపర్ మీద తయారు చేసుకోవటం అనేది ప్రొడక్షన్ మా ఇంత టైంలో ఇలా చేయగలిగామంటే ఎవ్రీథింగ్ ప్లాన్ దానికి బాలకృష్ణ గారు కోఆపరేషన్ బాలకృష్ణ గారు ఆ టైం మెయింటైన్ చేయటం వల్ల పక్క వాళ్ళందరూ బాలకృష్ణ గారు వచ్చేసారు కదా అని వాళ్ళందరూ టైంకి వచ్చారు. అంటే రెండోది మాకు హీరో వస్తే క్యారవాన్లో ఉండటం అనేది ఉండదు. ఆయన వన్స్ వచ్చారు రెడీ అయ్యారు అని అంటే వచ్చే లొకేషన్లో ఉంటారు తప్పితే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో క్యారవాన్లోకి వెళ్ళారా మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ మళ్ళీ దిగితే మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాతనే ఇంకా ప్రతి ఒక్కరికి ఏంటంటే మామూలుగా ఇప్పుడంతా షార్ట్ యాక్ట్ చేసి క్యారవాన్లో కూర్చుంటున్నారు ఆయన ఎక్కడ మేము ఎప్పుడు ఆయన ఎదురుగా ఏసీలు కానీ ఏసీ అంటే ఆయనకి పడదు ఫ్యాను ఒక ఏంటంటే కట్టర్ ఉండాలి కింద టేబుల్ ఇది వెరీ హ్యాపీగా అంటే ఇంత తక్కువ టైంలో ఎంత గొప్పగా తీసావనేది రేపు 20 తారీఖు చూడబోతున్నారు చూస్తారు చెప్తారు దీన్ని ఇంత తక్కువ టైంలో ఇలా తీసారా అనేది మాత్రం అనుకోని ఆహా అని మాత్రం అంటారు. నిజంగానే ఒక కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నారు మీరు ముగ్గురు నడిచొస్తారు ఈ రోజుల్లో సాధ్యం కాదండి ఈ రోజుల్లో అంత ప్రాజెక్ట్ని అంత తక్కువ టైంలో చేయటం అనేది సాధ్యం కాదు. ఎవ్రీబడి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కావచ్చు ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈటింగ్ డిపార్ట్మెంట్ అస్సలు ఇంత డిస్టర్బెన్స్ మేము ఎరగమండి ఎందుకనంటే ఆయన చెప్పిన ముహూర్తానికే ఏ రోజు కూడా ఎవ్రీడే మేము మూవ్ అయ్యేవాళ్ళమే ఇంత డిఫరెన్స్ ఎరగం ఇంత పెద్ద క్యాస్టింగ్లో ఏ రోజు కూడా ఆ డేట్ల వల్ల షూటింగ్ చేయలేకపోయాము అనేది మేము ఫీల్ అవ్వలేదు. అందరూ తెలియని ఒక విలన్ కామెడీ అంత గొప్పగా ఇమిడింది ఇప్పుడు కూడా అంటే నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఇలా ఇమిడిన ఏ సినిమా కూడా ఎప్పుడూ డిసప్పాయింట్ అయ్యలేదండి. ఈ సినిమా మా నందమూరి అభిమానులకి పండగ లాంటి సినిమా వాళ్ళ ఆకలి తీర్చేటటువంటి సినిమా సెన్సార్ అయిన తర్వాత లేడీస్ చూసి నేను ఒక్కటే అడిగాను ఏమండి అంటే ఇది ఫుల్ మాస్ సినిమా మీకేం లేదండి అసలు క్లైమాక్స్ మళ్ళీ ఒక్కసారి అలా హార్ట్ టచ్ చేశారండి అని చెప్పి అంటే ఓహో ఓకే మా డైరెక్టర్ గారు
హీరో గారు అసలు ముందు ఒక క్లైమాక్స్ ఇచ్చేసి అలా కాదు, మనం ఈ హార్ట్ టచ్లోకి మళ్ళీ వెళ్ళేటప్పుడు మన సినిమా హాన్ చేయాలా, థియేటర్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేద్దాం అని చెప్పి చేసే డైరెక్టర్ గారు పంపించడం, హీరో గారిని చూపించడం ఇమ్మీడియట్గా ఓకే అని చేసింది. అది ఇమ్మీడియట్గా ఫస్ట్ చూసిన వాళ్ళు సంసార్ వాళ్ళు, వాళ్ళు సేమ్ అదే చెప్పారు. ఒక్కసారి అలా టచ్ చేశారండి మళ్ళీ హార్ట్ని, క్లైమాక్స్ బాగా చేశారండి. సో ఆల్రెడీ 100 మార్కులు పడిపోయాయి అక్కడ సెన్సార్. కామన్గా ఎలా ఉంటుందంటే అక్కడ కొంచెం ఇబ్బందిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఎందుకులే మనం ఎందుకు మాట్లాడలే. నేను అసలు మీరు కామన్గా చెప్పండి, మీరు సినిమా చూశారు కదా ఎలా ఉందని. ఇద్దరు 40 to 50 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు ఇద్దరు మగవాళ్ళు అయితేమో మా సిరగ తీసేశారు సార్, మళ్ళీ బాలకృష్ణ గారిని మళ్ళీ మామూలుగా తీసుకురాలేదండి మీరు అన్నారు. వీళ్ళు మాత్రం క్లైమాక్స్ దీని గురించి బాగా టచ్ చేసి సాంగ్స్ ఆయనతో ఆ సాంగ్ అని ఆ మగవాళ్ళలో ఇద్దరు అన్నారు, ఈ సాంగులు ఈ డాన్సులు ఈ పాటలు ఆయనకే కరెక్ట్ అంటారు. అంతకంటే ఇంకేం కావాలి మా అందరికి. అంటే నేను అప్పుడే ప్రిపేర్ అయిపోయాను, ఓ ఓకే మనకు సర్టిఫికేట్ దొరికింది అనుకుని. నిజమే. సో థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ కేఎస్ రవికుమార్ గారు. మీరు ముగ్గురు నడిచేస్తుంటే ఏదో లెజెండ్స్ నడిచేస్తున్నట్టు అనిపించలేదు, సక్సెస్ నడిచేస్తున్నట్లుగా అనిపించింది. సో డిసెంబర్ 20th కూడా మీ ముగ్గురికి సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మీ నుంచి ఇంకా చాలా చాలా మంచి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.